ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు. మరొక ప్రశస్తమైన దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి దేవుడు దయచేసిన ఈ చక్కని సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మరొక పర్యాయము మీ యొక్క పాదపీఠం యొద్దకు వచ్చి మీ నామములో ప్రార్థించడానికి నాకు మాకు నాయన తండ్రి యొక్క చక్కని సమయాన్ని దయచేశారు. మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మా వాక్యంలో ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలు మీరే నాయన తండ్రి మాకు బోధించి ఆత్మీయంగా మేము ఏ రీతిగా జీవిస్తున్నామో, వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకొని వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకుంటాను మీరే కృపను దయచేయమని వాక్యం ఎత్తుతున్న నాపై మీ ఆత్మను కుమ్మరించి నన్ను మీ సిరుచాట మరుగుపరుచుకొని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. మరి ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజున దేవుని వాక్యంలో నుండి యోబు రెండు వింతలుగా ఆశీర్వాదం పొందడానికి గల కారణాలేంటో ఈరోజు, అదేవిధంగా రేపటి దినాన మనము శీర్షిక రూపంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం యోబు భక్తుని చూడగలుగుతూ ఉన్నాం. యోబు భక్తుడు దేవుని చేత ఎంతగానో ఆశీర్వదింపబడినట్లుగా మనం చూడగలుగుతాం. సమస్తము తన్ను కోల్పోయినప్పటికీ దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరిచి మరి దేవుని మీద భయభక్తులు కనపరిచినందున దేవుడు అతన్ని ఎంతగానో మరి ఆస్వాదించాడు. పోగొట్టుకున్న దానికంటే రెండింతలుగా దేవుడు యోబుని ఆస్వాదించాడు. మరి యోబు ఆ రీతిగా ఆస్వాదించబడినట్లుగా మనము కూడా మన జీవితాల్లో దేవుని ద్వారా రెండింతలుగా ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల మరి రెండు కారణాలను ఈరోజున రేపటి దినాన కారణాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను శ్రద్ధగా ఆలకించాల్సిందిగా వేడుకొనిచి ఉన్నాను. మొట్టమొదటి కారణం ఏంటంటే, చెడుతనమును విసర్జించేటువంటి వాడు యోబు అని మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఎరిగిన తర్వాత చెడు క్రియలు, చెడుతనం మనలో కనపరచకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ చెడుని విడిచిపెట్టటము అది మనకి ఆశీర్వాదాలను కొని తీసుకొస్తుందని మనం తెలుసుకోవాలి. యోబు భక్తుని యొక్క జీవితంలో అతడు చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాము. వాక్యములు మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1:1 ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని మనం చూస్తున్నాం. చివరి భాగంలో ఏం చూసామంటే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంటే చెడును తన యొక్క దరి రానేయకుండా మరి ఆ చెడుతనము అనేటువంటి దాన్ని తన యొక్క ఆలోచనలో కానీ క్రియారూపకంలో కానీ దాన్ని జరిగించకుండా మరి అందరి మానవుల దగ్గర నుంచి కూడా దయ పొందుకున్నట్లుగా, దేవుడు దయ పొందుకున్నట్లుగా ఆ రీతిగా భక్తి కొనసాగిస్తూ చెడుతనానికి దూరంగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం చెడుతనానికి దూరంగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మన మీద కుమ్మరించబట్టడానికి దేవుడు మనకి సమీపంగా ఉంటాడని మనం తెలుసుకోవాలి. వాక్యంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 16:17 చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవక్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే చెడుతనమును విడిచిపెట్టి నడుచుకుంటాడో అది యథార్థవంతులకి, యథార్థవంతులకు అది రాజమార్గము లాంటిదని మనం చూస్తున్నాం. తన ప్రవక్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ప్రవక్తనను చెడు అనేది, చెడు కార్యాలు అనేవి మన తలంపుల్లో కానీ క్రియల్లో కానీ మనము వాటిని జరిగించకుండా ఉన్నప్పుడు మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటామని, దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రలం కాకుండా ప్రాణాన్ని కాపాడుకుంటామని మనం తెలుసుకోవాలి.
కాబట్టి వాడు వారు చేసేటువంటి క్రియలను బట్టి మనం అందరం దేవుని యొక్క సముఖంలో ప్రత్యక్షమవుతాము. అక్కడ గ్రంథాలు విప్పబడినప్పుడు, మనం చేసిన క్రియలన్నీ కూడా బట్టబయలినప్పుడు మనం అక్కడ అవమానం పొందుకుంటాము, దానికి తగ్గ శిక్షను మనం పొందుకుంటామని మనం తెలుసుకొని మనం ఏం చేయాలంటే, మనము తన యొక్క మన ప్రవక్తనను జాగ్రత్తగా మనం కనిపెట్టుకుంటూ, వేరే వాళ్ళు కనిపెట్టడం కానీ మనకి మనమే మన యొక్క జీవితాల్లోకి త్రొంగి చూసుకుంటూ కనిపెట్టుకుంటూ మన ప్రాణాన్ని మనం కాపాడుకోవటానికి ప్రయాసపడే వారంగా ఉండాలి. అదేవిధంగా ఆదికాండము 37:2 చదివినట్లయితే, యోసేపు 12 ఏండ్లు వాడై తన యొక్క సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అప్పుడు యోసేపు వారి యొక్క చెడుతనమును గూర్చి సమాచారము వారి యొక్క తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు మనం చూసినట్లయితే అతడు చిన్ననాటి నుండే, యవన ప్రాయములో నుండే, అతడు 12 ఏండ్లు వాడై ఉన్నప్పుడే మరి తన యొక్క తండ్రి యొక్క మందను మరి మే వారి యొక్క సహోదరులతో మేపటమే కాకుండా వారి యొక్క సహోదరులు ఏమైనా చెడుతనం జరిగిస్తున్నట్లయితే ఆ సమాచారం తీసుకొచ్చి తండ్రికి చేరవేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంటే చెడుతనమును అసహించుకునేటువంటి వాడు, ఆ చెడ్డ కార్యాలను కూడా వారు కూడా చేయకూడదని ఆలోచన చేసేటువంటి వ్యక్తి యోసేపు మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుడు మరి తనని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కరువు కాలంలో తన సహోదరులందరినీ పోషించడానికి ఎన్నో శ్రమలు కలిగినప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉండి అతన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఆశీర్వాదాలు పొందుకుంటానికి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఒక ఫలించేటువంటి కొమ్మగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కూడా యోబు వలె మనం కూడా ఆస్వాదింపబడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మనము చెడుతనాన్ని మనం విసర్జించేటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడు యోబులాగా రెండింతల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే యోబు యథార్థవంతుడని మనం తెలుసుకోవాలి. యథార్థతను కనపరిచేటువంటి వ్యక్తి కనుక అందుకనే దేవుడు అతన్ని రెండింతలుగా ఆస్వాదించాడు. వాక్యంలో మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1:1 ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడని మనం చూస్తున్నాం. యథార్థవంతుడు, ఇందాక మనం చూసినటువంటి ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించేవాడు. ఇక్కడ మరొక గుణం ఏంటంటే యథార్థతను కనపరిచేటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అంటే తనకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తన యథార్థతను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదని మనం తెలుసుకోవాలి. తన యొక్క భార్య అయితే మరి అప్పటి వరకు యథార్థతగా ఉందేమో, కానీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆమె తన యొక్క యథార్థతను విడిచిపెట్టి ఉండొచ్చు. అందుకే ఎందుకంటే ఎలా చెప్పగలుగుతామంటే, తన యొక్క భర్త అయినటువంటి యోబుతో ఆమె భార్య ఏమంటుందంటే, నీవు ఇంకనూ నువ్వు యథార్థతను విడవకుంటా ఉంటావా అని. మరి యోబు గ్రంథం 2:9 ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆమెతే ఆమె యొక్క యథార్థతను విడిచిపెట్టడానికి మరి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యోబు మాత్రము సమస్తము కోల్పోయినప్పటికీ దేవుడు నాకు ఎక్కడా కూడా అన్యాయం చేశాడని అనలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, యథార్థ మార్గములోనే అంతకుముందు ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాడు అదే యథార్థతను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కూడా యథార్థతను, ఆ నైతికతను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనకి కొన్ని గట్టు పరిస్థితులు మనం దాటడానికి కొన్నిసార్లు మనం యథార్థతను మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ అక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా మన యొక్క దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలకు, ఆ మన యొక్క నైతిక విలువలకు మనం విలువనిస్తూ మనము యథార్థతను కనపరిచినప్పుడు ఆ కార్యం మనకు అక్కడ సఫలం కాకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో గొప్ప ఘనమైన కార్యం చేసిన వారమవుతాము. ఖచ్చితంగా మనం ఏవైతే కోల్పోయామో మనము అవి దానికంటే మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది, ఎవరైతే యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవిస్తారో వారి పిల్లలంట తర్వాత తదనంతరము, ఆ యథార్థవంతుల యొక్క తదనంతరము ధన్యులవుతారని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన యథార్థత మన పిల్లల మీదకి ఆశీర్వాదాలను తీసుకుని వస్తుందని మనం తెలుసుకోవాలి. యోబు యొక్క 10 మంది పిల్లలు కూడా ఆస్వాదింపబడ్డాను. అంటే మరి ఆ ఉపద్రవం రాకముందు ఎంతగానో వారు దీవించబడుతూ ఉన్నారు. ఎందుకంటే యోగు భక్తుడు యథార్థవంతుడిగా జీవించాడు కనుక ఆ యథార్థత వారి పిన్నల మీదకి
ఆశీర్వాదంగా దీవెనలుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 14:11 భక్తిహీన ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ ఇంట్లో అయితే యథార్థవంతులు ఉంటారో ఆ యొక్క యథార్థవంతుల యొక్క గుడారాలు ఆ యొక్క గృహాలు వర్ధిల్లుతాయని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, రెండవదిగా యోబు భక్తుడు రెండింతలుగా ఆస్వాదం పొందుకోవటానికి గల రెండవ కారణం ఏంటంటే, యోబు యథార్థతను విడిచిపెట్టకుండా యథార్థతను కష్ట సమయాల్లో కూడా పట్టుకొని దేవుని మీద నమ్మకాన్ని కనపరిచాడు కనుక, యథార్థవంతుడు కనుక దేవుడు అతన్ని రెండింతలుగా ఆస్వాదించాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, యోబు అతడు న్యాయవంతుడుగా ఉన్నాడు, నీతి న్యాయాల్ని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే అతడు మరి ఆ దేవుని దగ్గర నుంచి రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరి ఒకటో వచనంలోనే మనం యోబు గ్రంథం 1:1 మనం చూసినట్లయితే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతునుడు న్యాయవంతుడై ఉన్నాడని మనం చూస్తున్నాం. న్యాయవంతుడై ఉన్నాడు అంటే న్యాయాన్ని జరిగించేటు అన్యాయం ఎవరికి కూడా అన్యాయం చేసేటువంటి వాడిగా లేడు. న్యాయవంతంగా ఎవరికీ కూడా పనివారితోనేమి ఎవరితోనైనా సరే ఎవరితో వ్యవహరించినా కూడా న్యాయముగా వ్యవహరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక, న్యాయవంతుడిగా ఉన్నాడు కనుక, అందుకని దేవుని యొక్క కరుణా కటాక్షాన్ని అతని పట్ల కలిగి దేవుడు అతన్ని అంతగా ఆస్వాదింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 21:3 మనం చదివినట్లయితే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టమని మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటారో అటువంటి వారు మరి దేవుడి దృష్టికి ఎంతో ఇష్టులని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా మనము ఆ రీతిగా నడుచుకుంటానికి ఇష్టపడినప్పుడు దేవుణ్ణి మనము సంతోషపెట్టిన వారం అవుతామని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎన్నడూ కూడా మనము న్యాయాన్ని విడిచిపెట్టి మనము ఇతరులతో చేతులు కలిపి మనకి లాభం పొందుకోవటానికి అన్యాయం చేయటానికి వారు మనని ప్రేరేపించినా కూడా మనము వారి యొక్క ఊరిలో మనం పడకుండా న్యాయాన్ని జరిగించడానికి పూనుకున్నప్పుడు దేవుని దృష్టిలో ఇష్టలముగా కనపడతాము. దేవుని దృష్టిలో ఇష్టలుగా కనపడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనము స్వతంత్రించుకోగలుగుతామని తెలుసుకోవాలి. మీకా గ్రంథం 6:8 మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీనమనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది, మనని అడిగేది ఏంటంటే ఉత్తమమైనది, అవి ఏంటంటే న్యాయముగా నడుచుకోవటము. కింద ఇంకా అనేకమైన ఉన్నప్పటికీ కానీ ఇక్కడ మనము మన యొక్క అంశంలో మనం ఉన్నట్లయితే న్యాయముగా నడుచుకోవటము దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు అన్యాయాన్ని చేసేవారిని ఎన్నడూ కూడా సహించడని, వారికి తగిన ప్రతిఫలము అన్యాయం చేసేవారికి దేవుడు వారికి మరల తిరిగి అన్యాయం దేవుడు చేస్తాడని, మనము న్యాయం జరిగించినప్పుడు దేవుడు మన పట్ల న్యాయాధిపతిగా ఉండి మన పక్షాన ఉంటాడని, దేవుడు మనకి సహాయం చేస్తాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, న్యాయవంతుడు మరి అయినటువంటి యోబుగా ఉన్నాడు కనుక, యోబు న్యాయవంతుడుగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని మరి ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. నాలుగవ కారణం ఏంటంటే, అతడు అరుణోదయమే లేచేటువంటి అలవాటు కలిగినటువంటి వాడని మనం తెలుసుకోవాలి. యోబు గ్రంథం 1:5 వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ యొక్క హృదయంలో దేవుని దూషించితరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను, యోబు నిత్యము అలాగు చేయుచుండెను అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు భక్తుని యొక్క మరొక గుణం ఏంటంటే అరుణోదయమే లేచి, ఇక్కడ దేవునికి సన్నిధిలో అరుణోదయమే లేచి ఆయన సన్నిధిలో బలు అర్పించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి దినము కూడా వారి యొక్క కుమారులు లేదా కుమార్తెలు ఎవరో ఒకరి గృహాల్లో కూడి వారు ఎంతగానో సంతోషిస్తూ తింటూ తాగుతూ దేవుణ్ణి ఏమైనా దూషిస్తున్నారేమో అని
వారి యొక్క పిల్లల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఉండాలని ఆయన పెందల కాడనే లేచి, వారి యొక్క ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా పెందల కాడనే లేచి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ వారి నిమిత్తము దహన బలులు అర్పిస్తూ ఉన్నట్లుగా, వారి పాపాల నిమిత్తము తను ప్రాధేయపడుతున్నట్లుగా, ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కూడా అరుణోదయం లేచేటువంటి భాగ్యం మనం కూడా నేర్చుకోవాలి. అరుణోదయం అనేది చాలా ప్రశస్తమైనటువంటి సమయము. ఉన్నటువంటి 24 గంటల్లో అరుణోదయము, ఉదయకాలం అనేది చాలా ప్రశస్తమైనటువంటి సమయము. కాబట్టి రేయి మొదటి జామున మనము లేచి దేవుని యొక్క పాద సన్నిధిలో మనం నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి ఆ దినమంతట్లో కావలసినటువంటి కృపను, సహాయాన్ని, తోడ్పాటును దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలి. యేసుప్రభు వారు కూడా మరి అరుణోదయమే లేచేటువంటి, పెందల కడనే లేచేటువంటి అలవాటు ఆయన కలిగిన వాడని మనం తెలుసుకోవాలి. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెనట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన కూడా మరి అరుణోదయమే లేచి అలవాటు, పెందల కడనే లేచి ఆయన దినచర్య ప్రారంభించటానికంటే ముందు, రోగులను స్వస్థపరిచే ముందు, అవన్నీ కార్యాలు చేయకముందు, సువార్త ప్రకటించే ముందు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే అరుణోదయమునే లేచి తండ్రితో సమయాన్ని గడిపి, తండ్రితో ఏకాంతం గడిపి, మరి ఆ దినానికి కావలసినటువంటి ఆత్మశక్తిని పొందుకుని మరి ఆయన పరిచర్య జరిగిస్తూ గొప్ప కార్యాలు ఆయన చేసేవారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా ఆ రీతిగా మరి మనము అరుణోదయం లేచేటువంటి అలవాటు మళ్ళీ జీవించినప్పుడు, ఆ రీతిగా అరుణోదయమే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతామని, స్వతంత్రించుకోగలుగుతామని మనం తెలుసుకోవాలి. ఇది 4వది. 5వదిగా మనం చూసినట్లయితే యోబు నిత్యము ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వాడని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క కుమారులు మరి పాపము చేసి దేవుని హృదయంలో వారు ఏమైనా దూషిస్తారేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి ఒకరికొకరికి మరి దహన బలులు అర్పిస్తూ, మరి అరుణోదయమే లేచి దహన బలులు అర్పిస్తూ అక్కడ ఏమని రాయబడిందంటే 5వ వచనంలో యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అంటే ఒక్కరోజు మరి దహన బలి అర్పించి మరొక రోజు దహన బలి అర్పించకుండా ఉండటం అనేది కాదు. అంటే ప్రతి దినము కూడా వారి యొక్క 10 మంది పిల్లల నిమిత్తము, ప్రతి దినము కూడా మరి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే మరి ఎంతగా ప్రతిరోజు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అంటే నిత్యము ప్రార్థించేటువంటి, దేవునికి నిత్యము ప్రార్థన చేసేటువంటి ఒక ఘన గుణాన్ని యోబులో మనం చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనమైతే కొన్నిసార్లు మనం కొన్ని దినాలు మనం కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము, అన్నీ బాగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయటం మానివేస్తాము. ఎడతెగక నిత్యము ప్రార్థన చేసేవారంగా ఉండాలని యేసుప్రభు వారు ఆజ్ఞాపిస్తున్నారు. యోబు భక్తుడైతే నిత్యము ప్రార్థన చేసేవాడు. ఇక్కడ నిత్యము, యోబు నిత్యము అలాగ చేయుచుండెను. కాబట్టి ఆ రీతిగా దహన బలులు అర్పిస్తూ తన యొక్క భక్తిని కనపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా నిత్యము కూడా దైవ భక్తి చేసే విషయంలో మనం మధ్య మధ్యలో చల్లారిపోయేటువంటి వారంగా కాకుండా నిత్యము దైవభక్తి చేస్తూ ప్రార్థించే వారంగా ఉండాలని దేవాతి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తన 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించచు మొరపెట్టుకుందును, ఆయన నా మొర ఆలకించును అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏమని నిర్ణయం తీసుకుంటున్నాడంటే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను దేవుని యొక్క మాటలు ధ్యానిస్తూ ఆయనకి మొరపెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి. మనకి సమయం లేదని, దేవునికి నాకు దేవునితో సమయం గడపడానికి నాకు తీరిక లేదని మనం చెప్పేవారంగా కాకుండా మరి దేవుని యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సైతము, రాజైనటువంటి దావీదు సైతము దేవుని యొక్క సన్నిధిలో స్తుతించడానికి, దానియేలు భక్తులు లాంటి వారికి ప్రార్థించడానికి, అనేక మంది భక్తులకి అన్ని కార్యకలాపాలు ఉన్నప్పటికీ ప్రార్థించడానికి అంత సమయము తీరికపాటు ఉన్నప్పుడు మనము కూడా మనకి సమయము తీరికపాటు లేదంటే మనము దేవుని కంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామనేది సూచిస్తుంది. కాబట్టి మనము కూడా యోబు నుంచి నేర్చుకోవాల్సినటువంటి 5వ విషయం ఏంటంటే నిత్యము ప్రార్థన చేసేటువంటి,
మరి దైవభక్తిని చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు అతన్ని రెండింతలుగా ఆస్వాదించాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే ఇంట్లో కూడా దేవుణ్ణి స్తుతించటాన్ని నేర్చుకున్నటువంటి వాడు కనుక అందుకనే యోబుని దేవుడు రెండింతలుగా ఆస్వాదించాడు. తనకి సమస్తాన్ని కోల్పోయినప్పుడు తన యొక్క కుమారులను, తన కలిగినటువంటి మందలను, ఆ పశువులన్నీ కూడా ఆ సమస్తము కోల్పోయినప్పటికీ, పనివారందరూ కూడా కోల్పోయినప్పుడు, అవన్నీ కోల్పోయినప్పుడు కూడా అతని దేహం అంతా కూడా తల నుంచి అరిపాద వరకు కృపలమయంతో నిండిపోయినప్పుడు అతడు తల మీద బూడిద పోసుకొని ఆ రీతిగా గోనె పెట్టుకొని కూర్చొని మరి ఆ పరిస్థితుల్లో కూడా అతడు ఏమనంటాడంటే, ఎంత చక్కని మాటలు మరి తెలియజేస్తాడంటే, యోగు గ్రంథం 1:21-22 చదివినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళుదును, యహోవా ఇచ్చెను, యహోవా తీసుకుని పోయిను, యహోవా నామముకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసేడని చెప్పలేదు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యము. తన సమస్తము కోల్పోయిన తర్వాత, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, చనిపోయేటప్పుడు కూడా దిగంబరిగా నేను తిరిగి వెళ్ళిపోతాను, నేను అంటే ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. మనం రోజు వాడుకునేటువంటి భాషలో చెప్పాలంటే, యెహోవా నామముకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఇచ్చిన దేవునికి, తీసుకున్న దేవునికే స్తుతి కలుగునుగాక అని చెప్తూ, ఈ సంగతుల్లో అంటే తన యొక్క కుమారుల విషయంలో కానీ, ఆస్తిపాస్తులు కోల్పోయిన విషయంలో కానీ, పశువులు కోల్పోయిన విషయంలో కానీ, మరి తన యొక్క పనివాడిని కోల్పోయిన విషయంలో కానీ, ఏ విషయంలో కూడా యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఎక్కడా కూడా చేసే మరి అతడు మరి మాట చెప్పలేదన్నట్లుగా మనం చూస్తున్నాం. మనమైతే దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని మీద దుమ్మెత్తి పోసేవారంగా ఉంటాం. కానీ యోబు మాత్రము ఆ పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి అపోస్తుల కార్యాల్లో కూడా 16:25 పౌలు శీలలు కూడా మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు కూడా శ్రమలలో క్రీస్తునామ నిమిత్తము మేము శ్రమ పడుతున్నాము అది దాంట్లో వారు సంతోషంగా భావించుకొని చెరసాలలే వారు ఆరాధన స్థలంగా మార్చి వేసుకున్నారు. వారి బంధకాల మధ్యన దేహం అంతా గాయములతో ఉన్నా కూడా, గాయముల మధ్య, సంఖ్యల మధ్య, బందీల మధ్యన అది ఆరాధన స్థలముగా మార్చారు, ఆరాధించడానికి పూనుకున్నారు. అక్కడ ఆ ఆరాధన ఏం చేసిందంటే, అనేక మంది జీవితాలను విడిపించబట్టడానికి, వారి బంధకాలను విడిపించబట్టడానికి అక్కడ ఆ యొక్క చెరసాల నాయక నాయకుని కూడా అద్భుతంగా అతడు మరి రక్షణ పొందుకోవటానికి కూడా ఆస్కారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, శ్రమలలో మనము దేవుని నిందించేదానికంటే శ్రమలలో స్తుతించడం నేర్చుకున్నప్పుడు అది మనకి ఆశీర్వాదాలను, సిరులను తీసుకొచ్చి పెడుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనము 6 విషయాలు మనం నేర్చుకున్నాం. యోగు భక్తుడు ఆస్వాదింపబట్టానికి గల 6 కారణాలు ఏంటో ఈరోజు మనం చూసాము. మిగతా 6 కారణాలు రేపు చూడబోతున్నాం. ఈ 6 కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడు కనుక ఆస్వాదింపబడ్డాడు. 2వదిగా యోబు యథార్థవంతుడిగా జీవించాడు కనుక ఆస్వాదింపబడ్డాడు. 3వదిగా యోబు న్యాయవంతుడిగా, అన్యాయం ఎవరికి చేయకుండా న్యాయముగా జీవించాడు కనుక యోబు ఆస్వాదింపబడ్డాడు. 4వదిగా యోబు అరుణోదయమే లేచి అలవాటు కలిగిన వాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. 5వదిగా మరి నిత్యము ప్రార్థన చేసే దైవభక్తిని కనపరిచే వ్యక్తిగా ఉన్నాడు కనుక అందుకనే ఆస్వాదింపబడ్డాడు. 6వదిగా శ్రమలలో కూడా దేవుని స్తుతించటం నేర్చుకున్నాడు కనుక మరి దేవుని ద్వారా రెండింతలుగా ఆస్వాదింపబడ్డాడు. కాబట్టి ఈ యొక్క 6 గుణాలు, ఈరోజు నేర్చుకున్న ఈ 6 గుణాలు దేవుడు మన జీవితాల్లో కూడా స్థిరపరిచి అట్టి రీతిగా మనను కూడా ఆస్వాదించేలాగున మనమందరము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి మీ మాటల్లో ఆయన తండ్రి మేము ధ్యానించి ఉన్నాం ప్రభువా. మరి యోగు భక్తునిలాగా మేము కూడా నాయన యథార్థవత్తులుగా, నీతిమంతులుగా, చెడుతనమును విసర్జించేటువంటి వారంగా, శ్రమలలో స్తుతించేటువంటి వారంగా, అరుణోదయం లేచేవారంగా నాయన తండ్రి, ప్రార్థించేటువంటి వారంగా నాయన తండ్రి మేము ఉండునట్లు మీరు సహాయం చేకూర్చని నాయన తండ్రి, యోగు కనపరిచినటువంటి దైవభక్తిని మేము కూడా కనపరుస్తూ మీ దగ్గర నుంచి మెప్పు ఘనత పొందుకోవటమే కాకుండా మీ యొక్క నాయన తండ్రి భూసంబంధమైన, పరసంబంధమైన ఆశీర్వాదాలతో దీవించబడినట్లు కృపదయచేయండి నాయన. మరొక పర్యాయమైన
ప్రార్థన చేయమని నాయన కోరిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించిన నాయన, వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, శోధన నుండి, వేదన బాధల ఇరుకుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి మీరు వారిని తప్పించి ఆత్మీయమైన మేలతోనే బిడ్డను తృప్తిపరిచి మీ సన్నిధి కాంతినైనా నీ బిడ్డలపై మీరే ప్రసరింపచేసి ఈ దినమంతట్లోనైనా మీ సన్నిధి కాంతిని మాపై నైనా ప్రసరింపచేసి మా చేతులు పట్టుకుని నడిపించి ఆత్మీయమైన మేలతో మీరే మమ్మల్ని తృప్తిపరిచి వర్ధల చేసి నడిపించమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుని చున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఎందరైతే వాక్యం వీక్షించి ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఈ ప్రపంచంలో నివసిస్తున్న సార్వత్రిక సంఘం అంతటికి దేవుని యొక్క సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈరోజు అంతట్లో దేవుని యొక్క సన్నిధి కాపుదల తోడ్పాటు దేవుడు మనకు తోడయించి మనల్ని నడిపించినగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.